తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో జీపీఆర్ఎస్పై అవగాహన సదస్సును నిర్వహించారు. టేక్మల్ మండల కేంద్రంలో రైతు వేదికల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో హరితహారం మొక్కలు నాటాలని, వాటిని ఏపుగా పెరిగేలా చూడాలని, అలాగే మురికి కాలువలు శుభ్రంగా ఉంటేనే గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. దాని గురించి మనం ఈ జీపీఎస్ వేరేసరికి మనం తీసుకెళ్తాం. దానివల్ల మనకు రెండు మూడు లాభాలు ఏమున్నాయి అంటే, ముందుగా మనకి పొద్దున్నే ట్రాక్టర్ బయలుదేరాలి, బయలుదేరడంలో చూసుకోవచ్చు ఎక్కడ పోతుంది, పొరపాటు ఎక్కడ బ్రేక్ డౌన్ అయిందా, ఎక్కడైందో తెలిసిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, పొద్దునంతా తిరగాలి, ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్, గంట, రెండు గంటలు ఊళ్ళో తిరగాలి, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం. మిగతా జీపీఎస్ లో కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు కి మన జీపీఎస్ లో ఒకటి కాదు రెండు బండి ఉన్నాయి, అట్లాగే కేసెస్ ఉన్నాయి చూడండి. తీసుకోమంటల్స్ ఏదైనా మనకి ఒకటి కాదు రెండు ట్రాక్టర్స్ కానీ రెండు ట్రాలీ ఉన్నాయి. ట్రాక్టర్స్ ఆటోస్ కూడా ఉండొచ్చు, బట్ దెన్ రెండు బండి మీద ఇది జీపీఎస్ డివైస్ మనకి ఫిట్ చేయాలి. అట్లాగే కేసెస్ ఉంటే మీరు డీటెయిల్స్ ఇచ్చారా డిపిఓ గారికి, మీరు తీసుకోండి. మిగతా ఫోర్ డే వన్ వెహికల్ ఉంటే ఒకటే కాదు ఇంకా ఎక్కువ బండి ఉంటే మీరు డీటెయిల్స్ ఇవ్వండి డిపిఓ గారికి, సో దట్ మనం అన్ని బండి మీద జీపీఎస్ డివైస్ ఫిక్స్ చేసి మనం ఇదే టోటల్ ఓరియంటేషన్ కానీ టోటల్ యాప్లో లింక్ చేయవచ్చు. థర్డ్ వచ్చేసి మనకి కొన్ని కొన్ని జీపీస్లో ఎప్పటివరకు మనకి జీపీ ఎంట్రీ బోర్డ్ ఎగ్జిట్ బోర్డ్స్ లేవు, సో మిగతా మండల్స్లో కూడా అట్లాగే అబ్జర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి కూడా ఇట్లాగే జరుగుతున్నాయి. సో ఎక్కడైనా మనకి పాత ఎస్టాబ్లిష్ చేసిన బోర్డ్కి కొద్దిగా డ్యామేజ్ అయింది, కొద్దిగా మనకి సింపుల్గా అట్లాగే పడిపోతున్నాయి కొన్ని కొన్ని ప్లేస్లో, అదే మంచిగా సెట్ చేసి పెట్టాలి, మళ్ళీ బోర్డ్ పెట్టండి. మీరు ఎక్కడైనా మిస్సింగ్ ఉన్నాయి అక్కడే మళ్ళీ ఎంట్రీ చేసే బోర్డ్ పెట్టాలి, ఠీకే. సో అట్లాగే కేసెస్ కూడా ఉండొచ్చు. మనం ఎంపీడీఓస్కి ఇచ్చాము రిగార్డింగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎస్సీ బెనిఫిషరీస్, మూడు మండల్స్కి 100 per మండల్ ఉన్నారు. కైండ్లీ అవి డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వండి ఇన్ దిస్ వీక్ టు డిఎస్సిడియు పంపండి ఈ లెవెల్లో. వన్ మోర్ ఇనిషియేటివ్ మనం ఈసారి ట్రై చేస్తున్నాం. మనకి పల్లె ప్రగతి టైంకి మేజర్ ఆబ్జర్వేషన్ ఏంటి, కొన్ని కొన్ని గ్రామాల్లో మనకి మురికి కాదు పార్ట్స్ పార్ట్స్లో ఉన్నాయి. 100 మీటర్ ఒకటేసారి, 200 మీటర్ వేరే ప్లేస్కి, 300 మీటర్ వేరే ప్లేస్కి, కానీ టోటల్ ఊరికి ఏదైనా డ్రైనేజ్ ప్లాన్ లేదు. కొంత వాటర్ మనకి ఒక ప్లేస్కి వెళ్తున్నది, కొంత వాటర్ వేరే పొలాలకి వెళ్తుంది, అంటే కరెక్ట్ కాకుండా మనం ఈసారి కొద్దిగా ప్లాన్ చేసి ప్రతి జీపీకి ఒకటే డ్రైనేజ్ ప్లాన్, ఒకటే గ్రే వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్ లాగా తయారు చేస్తాము. వెంకట్రామ్ శంకరపేట నర్సరీలో ఉన్నాయి కదా పెద్ద పెద్ద మొక్కలు, వాటి వాడుకోవచ్చు కదా. ఇప్పుడు నీ దగ్గర హైదరాబాద్ గ్రామాలు చూశాను, లాస్ట్ ఇయర్ కన్వర్జన్ కి 200 వరకు ఉన్నాయి. హైట్ ఎంత ఉంది దాదాపు? అలాగే మీ దగ్గర కేసెస్ ఉన్నాయి, మనం చూసాము కొన్ని కొన్ని నర్సరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు కానీ